టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాల చినరాజప్ప గోరంట్ల బుచ్చ చౌదరిలు చేసిన ఆరోపణలను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి ఖండించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యేపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేంత తీరిక వైసీపీకి లేదని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిమ్మకాయల చినరాజప్ప గోరంట్ల బొచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బావ సత్యరాజురెడ్డి మరణాన్ని వైసీపీ రాజకీయం చేయడం లేదని, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అనే రీతిలో రాజప్ప బొచ్చయ్య చౌదరిలు అనపర్తి వచ్చి విలేకరుల సమావేశం పెట్టి ఈ విషయంపై రాజకీయానికి తెరలేపారని విమర్శించారు. బహుశా మాజీ ఎమ్మెల్యేపై ఈ ఇద్దరి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉండి ఈ విషయాన్ని జటిలం చేయాలనే ఉద్దేశంతో విలేకరుల సమావేశం పెట్టినట్లు ఉందని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి వైసీపీకి లేదని, గత 5 ఏళ్లుగా హోంమంత్రిగా వ్యవహరించిన రాజప్ప నాడు అక్రమ కేసులను ప్రోత్సహించి నేడు కూడా అదే జరుగుతుందనే భ్రమలో ఉన్నారన్నారు. సత్యరాజురెడ్డి మరణాన్ని టీడీపీ రాజకీయం చేయాలనుకుంటే వైసీపీ చేతులు ముడుచుకుని కూర్చోదని తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కొండేటి భీమేశ్వర స్వామి, తేతల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, తూర్పు గోదావరి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా అనేక అక్రమ కేసులు పెట్టినప్పుడు మరి ఈ రాగాలు మీరు అప్పుడు ఎందుకు పాల్గొలేకపోయారో నాకైతే అర్థం కాదు. ఇక అనపర్తి నియోజకవర్గంలో జరిగిన మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు బావగారు మరణించిన విషయంలో ఏదో అన్యాయంగా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని ఈ కేసుల్లో వైఎస్ఆర్ పార్టీ ఇరికించేస్తున్నట్టు మీరు మాట్లాడారు. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం మీరు మీ స్వతహాగా మీరు మాట్లాడలేక ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర కిరాయికి పనిచేసే అసిస్టెంట్లో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మీరు యథాతథంగా చదివేశారు. ఒక్క విషయం మీరు ఆలోచించాలి, ఇక్కడ ఏం జరిగింది? ఈ మాజీ శాసనసభ్యులు బావగారు మరణించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. అది అచ్చో ఆత్మహత్యో లేక సహజ మరణమో మేమైతే ఎక్కడ వ్యాఖ్యానించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గుమ్మడికాయల దొంగ ఎక్కడ అంటే భుజాలు కడుక్కున్నంత రీతిలో మరి మీరు అడవడగా ఎందుకు అనపర్తి నియోజకవర్గానికి వచ్చేసారో, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో మరి మాకైతే అర్థం కాదు. దీన్ని బట్టి నేను భావిస్తూ ఉన్నాను మీకు మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిపై ఏదో వ్యక్తిగత కక్షలు ఉంటాయి మీకు. ఆ కక్షలు తీర్చుకోవడానికే మీరు వచ్చిన ఈ ప్రెస్ మీట్ పెట్టారేమని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తేతల సత్యరాజురెడ్డి మృతిపై ఎవరిపైన కూడా మేము ఆరోపణలు చేయలేదు. కానీ మరి మీరు వచ్చి దీన్ని రాజకీయం చేశారు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మీరు ఆరోపణలు చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కష్టం తీర్చుకోవాలనుకుంటే, కుటుంబాల్లో వచ్చిన సమస్యలను రాజకీయం చెయ్యాలనుకుంటే మీ మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డిపై ఎప్పుడో మేము అటువంటి రాజకీయాలు చేసేవాళ్ళం. అతని కుటుంబంలో జరిగిన సంఘటనలు కానీ అతని వ్యక్తిగతంగా జరిగిన సంఘటనలు కానీ ఏ రోజు కూడా ఆనాడు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు. ఎక్కడా కూడా వాటిల్లో మేము ప్రెస్ మీట్లో అనేది చెప్పలేదు. కానీ మీ మాజీ శాసనసభ్యులు మాత్రమే కొద్దిగా దిగజారుడు రాజకీయతనం చేసి ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సుబ్బారెడ్డి రెడ్డి గారిపై ఆరోపణలు చేయడం జరిగింది, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరిగింది. అయినా ఏ రోజు కూడా మేము బాధపడలేదు. ఎందుకంటే నీ దిగజారుడు రాజకీయతనం చూసి మేము సిగ్గుపడ్డాం తప్ప ఏ రోజు కూడా మేము బాధపడలేదు. ఇక మీ బావగారు మరణించిన విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే అది. మీ బావగారు మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. మీ బావగారిపై మీరు 2016లో మీ బావగారు రెండో పెళ్లి చేసుకున్నారని చెప్పబడుతున్న తేతల రమాగారుపై మీరు ఎన్ని కేసులు పెట్టారో అది అందరికీ తెలిసిన వాస్తవమే. అలాగే తేతల రమగారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అదే వీడియోలో చూసాం అది కూడా మేము, నా భర్త సావుకి ఫలానా కారణమని ఆవిడ చెప్పింది తప్ప ఆవిడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు, కార్యకర్త కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు. మీ కుటుంబం వల్ల అన్యాయం అయిపోయిన ఆవిడ భావాన్ని ఆవిడ ఎవరైనా వ్యక్తపరుచుకుని ఉండొచ్చు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఏ విధమైన సంబంధం లేదు. అలాగే 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న మోలారెడ్డి గారి కుటుంబాన్ని
రాజకీయ కక్షసాధింతో వేధిస్తున్నారని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు అలాగే మన రాజప్ప గారు చెప్పారు. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న, 5 సంవత్సరాలు అవినీతి చరిత్ర ఉన్న, ఏ చరిత్ర ఉన్న మోలారెడ్డి కుటుంబానికి, రామకృష్ణారెడ్డి గారి కుటుంబానికి కుటుంబ కక్షల కుటుంబ వ్యవహారాలు మాత్రం రాజకీయం చేయదలుచుకోలేదు. ఎవరికి ఉండే రాజకీయ చరిత్ర వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష సాధింపులు రాజకీయాలు చేయాలని అయితే మేము ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మా పార్టీ తరఫున ఇది మా పార్టీకి సంబంధం లేదు అని మేము చెప్పాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ రోజున ఎవరైతే చనిపోయారో సత్యరాజు గారు ఆయన ముందు భార్య పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్లో చూసాం, వాడిని కూడా మాకు అప్పచెప్పకుండా రాజకీయం చేశారని చెప్పి మధ్యాహ్నం అక్కడ అతను చనిపోతే బిక్కవోలు పోలీస్ స్టేషన్ నుంచి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యులకి పోలీసులు అనేక ఫోన్లు చేస్తే కనీసం స్పందించలేదు. స్పందించకుండా ఎవరినో ఒకరు పంపారు. 10 సంవత్సరాల నుంచి మా కుటుంబంతో వేరుగా ఉంటున్నాడు, ఇతనికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి మీరు 18వ తారీఖున ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మీరు ఒక మీ బంధువు ఒక ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చాడని తెలిసింది. మళ్ళా 19వ తారీఖు మరుసటి రోజు మీరు బాడీని మాకు అప్పగించండి అని చెప్పి మళ్ళా మీరే ఒక లెటర్ పెట్టించారు మీ అక్కయ్య గారి చేత, మీ మేనగోడల చేత. ఏదైనా రాజకీయం చేస్తే మీరు చేశారు ఆ విషయంలో. 18వ తారీఖున సంబంధం లేని మనిషి 19వ తారీఖునే మళ్ళీ బాడీ మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి? బాడీని ఆవిడ రెండో భార్య అయిన తేతల రామగారు అన్ని లాంఛనాలు జరిపి బాడీని తీసుకోవడానికి ఆవిడ సిద్ధపడి ఆవిడ విలేకరుల సమావేశంలో చెప్పి ఆవిడ చేస్తే మరి తర్వాత మీరు ఎందుకు మళ్ళా 19వ తారీఖున బాడీని మాకు అప్పచెప్పండి అని మీరు అడిగారు సంబంధం లేనప్పుడు? ఒక విషయం మీరు ఆలోచించాలి, ఏదైనా రాజకీయం చేస్తే ఈ విషయంలో మీరు చేశారు తప్ప మేమైతే ఎక్కడ రాజకీయం చేయలేదు. ఇలాంటి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగత కక్షల్ని మేము రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఇప్పుడో రాజకీయం చేసి మిమ్మల్ని వీధిని పెట్టేవాళ్ళం. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి అన్ని తప్పులకి కూడా ఆయన ఒక పనిష్మెంట్ ఇస్తాడు కాబట్టి మేము ఎప్పుడూ కూడా నీ కుటుంబాన్ని రాజకీయాన్ని ఒక లాగదలుచుకోలేదు. అలాగే ఇంకో మాట చెప్తున్నా, రాజప్ప గారు మాట్లాడుతూ అన్నారు నియోజకవర్గంలో శాసనసభ్యుడు అవినీతిని ప్రశ్నిస్తుంటే అది ప్రమాణకాల దాకా వెళ్ళిపోయిందని చెప్పి అన్నారు. వెళ్ళారు, ప్రమాణకం చేశారు కాబట్టి ఆ బిక్కవోల వినాయకుడు సత్వమైన దేవుడు కాబట్టి ఈ రోజున మీరు ఇలాంటి ఆరోపణల్లో ఇరుక్కుంటున్నారు. వినాయకుడు పనితీరు మొదలు పెట్టినందుకే ఈ రోజున మీరు ఇలాంటి అపవాదం ఎదుర్కొంటున్నారు. సరే, మీ బావగారు చనిపోయింది, అది సాధారణ మరణమో హత్యో లేకపోతే ఇంకోటో మాకైతే తెలియదు, కానీ చట్టం దానిపైన చేసుకుని వెళ్తుంది కాబట్టి నిజాలు త్వరలోనే బయటపడతాయి. అయితే మిమ్మల్ని ఇరికించడానికి ఎక్కడా కూడా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ మార్పించడాలు, కేసులు మార్పించడాలు, ఇటువంటి తప్పుడు పనులు అయితే మేము చేయడం లేదు. ఎందుకంటే మీకు బాగా అలవాటు, ఇచ్చిన రిపోర్ట్ని పచ్చవాళ్ళు రాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ విధమైన కేసులు పెట్టాలి, ఏ విధమైన శిక్షలు పడాలి అని చెప్పి మీ దగ్గర పనిచేసే కిరాయి మనుషులను పోలీస్ స్టేషన్కి పంపి రిపోర్ట్లు మార్పించిన రోజులు మీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డికి ఉన్నాయి కాబట్టి ఆ రోజున అటువంటి చర్యలను హోంమంత్రిగా మీరు ప్రోత్సహించారు కాబట్టి మీకు ఇటువంటి అనుమానాలు రావడం సహజం. మీకు వచ్చిన అనుమానాలు మా పార్టీ మీద దొరకడం సరికాదని చెప్పి రాజప్ప గారికి మరొకసారి చెప్తూ ఉన్నా. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ తేటల సత్యరాజు మరణంపై మాకు ఎటువంటి రాజకీయం చేయాలనే ఆలోచన కానీ తపన కానీ మాకు లేదు. అక్కడ కంప్లైంట్ ఇచ్చింది సత్యరాజురెడ్డి రెండో భార్య తేతల రామగారు ఇచ్చారు. ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ఆవిడ పెట్టారు, ఏదైనా రేపు పొద్దున వ్యవహారాలు ఉంటే ఆవిడ చూసుకుంటారు తప్ప దీనికి మా పార్టీకి ఏ విధమైన సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒకటి మాత్రం వాస్తవం, చట్టం తను పనితనం చేసుకెళ్తున్నప్పుడు ఏదైనా అందులో మీకు సంబంధం ఉంటే తప్పనిసరిగా భగవంతుడు మీకు శిక్ష చేస్తాడు. ఎందుకంటే మీకు గుర్తే ఉంటుంది, మీకు కూడా కొంత పురాణాలు చరిత్రలు అన్నీ తెలుసు. శని మహారాజు బారిని తప్పించుకోవడానికి ఒక రాజుగారు వెళ్ళి శ్మశానంలో యమలోకంలో దాక్కున్నాడు. దాక్కుంటే శని మహారాజు కాకాసుడి రూపంలో వెళ్ళి అక్కడ కూడా వదలలేదు. అలాగే ఎందుకు ఆ తప్పు ఎవరైనా చేసి ఉంటే తప్పనిసరిగా ఆ శిక్ష అనుభవిస్తారు కాబట్టి
దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీరు రోజుకొక నాయకుడిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పి మీరు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా మా పార్టీ కూడా రాజకీయంగా పోరాటానికి సిద్ధమవుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకు ఒకటే చెప్తున్నాను. మీరు మీ మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలపై మీరెవరో కూడా స్పందించి దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇలాంటి చిన్న చిన్న మరణాలు అనేది ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ నాయకుడి మాటని మాత్రం రాజకీయాలు చేస్తాం అంటే మాత్రం తప్పనిసరిగా మేము కూడా ఈ రాజకీయంగా అనేది ఎదుర్కొంటాం తప్ప మరొకసారి మీ అందరికీ చెప్తున్నాం, ఆ జరిగిన సంఘటనకు కానీ ఆ తేతల రమశేషన్ రిపోర్ట్లకు కానీ పోలీసు చర్యలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మీరు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను.